విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు ఆవిడ విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ను ప్రతిపాదించారు మార్గరెట్ కర్ణాటకకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది గోవా రాజస్థాన్ గుజరాత్ గవర్నర్ గా ఆవిడ పనిచేశారు విపక్షాలు ఉపరాష్ట్ర అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించాయి విపక్షాలు నిన్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించారు విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించారు శరద్ పవార్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు రాజు యా ఏ విధంగానైనా సరే ఎన్డీఏ తో పోరాడాలి అనేది విపక్ష పార్టీలు పెట్టుకున్నటువంటి లక్ష్యంగా కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం అటు అభ్యర్థిని పెట్టారు ద్రౌపది ముర్ముని ఎన్డీఏ నుంచి అభ్యర్థిగా పెడితే మరోవైపు యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష పార్టీలు ఫైనల్ చేసినటువంటి పరిస్థితి ఉంది రేపు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నిక కూడా జరగనుంది అయితే ఇక ఉపరాష్ట్రపతి విషయానికి వస్తే ఉపరాష్ట్రపదవి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది అయితే ఆగస్టు 6న దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగనుంది మంగళవారం రోజున దీనికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఎవరిని బరిలో పెట్టాలి ఏంటి అనే దానిపైన ప్రధానంగా విపక్ష పార్టీలన్నీ కూడా ఏదైతే శరద్ పవార్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఎవరైతే విపక్ష పార్టీలో మద్దతిస్తున్నటువంటి టీఎంసీ దాంతోపాటు మిగతా పార్టీలతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేశవరావు మరోవైపు నామా నాగేశ్వరరావు ఎంపీలు కూడా హాజరయ్యారు అయితే ప్రధానంగా బీజేపీ ఏదైతే నిన్న అనౌన్స్ చేసినటువంటి పేరు జగదీప్ ధన్కర్ ఉన్నారు సో జగదీప్ ధన్కర్ను ఎదుర్కొనే విధంగా ఎవరిని బరిలో పెడితే కరెక్ట్గా ఉంటుంది అనే దానిపైన ప్రధానంగా విపక్ష పార్టీలు చర్చించినట్లుగా తెలుస్తుంది ఫైనల్గా మాత్రం మార్గరెట్ అల్వాను వాళ్ళు ప్రతిపాదించారు ఆవిడ పేరునే ప్రస్తుతం ఫైనల్ చేశారు మార్గరెట్ అల్వా గతంలో రాజస్థాన్ గవర్నర్ గాను ఉత్తరాఖండ్ గవర్నర్ గాను పనిచేశారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా అంటే ఏదైతే చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించినటువంటి మార్గరెట్ అల్వా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి లోక్సభకు కూడా ప్రాతినిధ్యం వహించింది ఈవిడ బెంగళూరు అంటే కర్ణాటక వాసి సో ఏదైతే సౌత్కు అంటే కొంతకాలంగా ఏదైతే బీజేపీ ఇప్పుడు వెంకయ్యనాయుడును తప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో వెంకయ్యనాయుడుకు మళ్ళీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితుల్లో మేము సౌత్ నుంచి ఒక అభ్యర్థిని పెడుతున్నాం అన్నట్లుగా విపక్ష పార్టీలు అయితే ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగా మార్గరెట్ అల్వా పేరును విపక్ష పార్టీలు ప్రతిపాదించాయి సో మార్గరెట్ అల్వా ఇప్పుడు విపక్ష పార్టీల తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది అక్షయ రాజు ఎన్డీఏ ప్రకటించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు అనేది సాధ్యమే అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి చాలా సులువుగా ఆయన గెలుస్తారని కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక అభ్యర్థిని ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు ఏదైతే అటు బీజేపీ కావచ్చు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఒక ఫోరం అనేది ఉంది అంతేకాదు మాకున్నటువంటి ఏదైతే లక్షణాలు కావచ్చు అటు భావజాలం ఏదైతే ఉందో అంటే గత కొంతకాలంగా చాలా పార్టీలు కూడా బీజేపీ కావచ్చు అటు మోడీ సర్కార్ను కూడా విభేదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలన్నీ విభేదిస్తున్నటువంటి పరిస్థితుల్లో బలం లేకపోయినా సరే తమకంటూ ఒక కార్యాచరణ ఉంది మేమంటూ ఒకే జట్టుగా ఉన్నాము ఒక వ్యతిరేక భావజాలం అనేది మాలో ఉంది బీజేపీని వ్యతిరేకించడం కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాము ఇక్కడ గెలుపోటములు కాదు ప్రజల్లోకి ఇంకొక ఆల్టర్నేట్ ఫోర్స్ అనేది ఉంది అనేది
ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. వాస్తవానికి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి లోక్సభతో పాటు రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు అంతేకాదు నామినేట్ అయినటువంటి ఎంపీలు మాత్రమే ఓటు వేస్తారు. ఇక్కడ 788 మంది సభ్యులు ఉంటే దాంట్లో సగానికి పైగా ప్రస్తుతం ఏదైతే బీజేపీకి బలం ఉంది. అయితే వీళ్ళు గెలవరని తెలిసినప్పటికీ కూడా అభ్యర్థిని పెట్టడానికి ఒకటే కారణం అంటే మేము సైతం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏ విధంగానైతే రాష్ట్రపతి ఎన్నికల్లో అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు అయినా సరే విపక్ష పార్టీలు ఏ విధంగా బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థికి మద్దతు ఇస్తాయి. సో అటువంటి మద్దతు ఇవ్వము, అంతేకాదు మాకంటూ ఒక అభ్యర్థిని పెట్టుకొని ఆ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే అదే సమయంలో ఏదైతే ప్రజల్లోకి ఒక బీజేపీని ఎదుర్కొనేందుకు మరొక ఫోర్స్ కాంగ్రెస్ కావచ్చు ఇతర విపక్ష పార్టీలు అన్నీ కలిసి పనిచేస్తున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగానే ఈ పార్టీలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, ఓకే రాజు, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. కేండిడేట్ ఆప్ జాన్తే హై శ్రీమతి మార్గరెట్ అల్వా, మార్గరెట్ అల్వా she was a minister in government of India. She was a Rajya Sabha member for many years. Governor. She was a governor also. And she was a person who got a vast experience in administration and in parliamentary affairs.